జమ్మలమడుగు అభ్యర్థిని ప్రకటించిన జగన్. మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. కడప జిల్లాలో కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గానికి అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ రెడ్డిని జగన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి సుధీర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉంటూ వస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన నేతలు పులివెందులలో జగన్ను కలిశారు. సుధీర్ రెడ్డితో జగన్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన జగన్ సుధీర్ రెడ్డిని జమ్మలమడుగు అభ్యర్థిగా నేతల సమక్షంలో ప్రకటించారు. సుధీర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే జమ్మలమడుగు టికెట్ ఆశిస్తూ వచ్చిన అలిగే ప్రభావతి అలకబూనారు. కార్యకర్తలతో కలిసి జగన్ ఇంటి ఎదుటే బైఠాయించారు. స్వయంగా జగన్ వచ్చి ఆమెకు సర్ది చెప్పారు. దాంతో మెత్తబడ్డ ప్రభావతి ఆందోళన విరమించారు.